గుడ్బై నమః శివాయ శ్రీవిద్య ప్రేక్షకులకు అందరికీ ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్లంటే రాబే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం అదే రకంగా ఈ రోజు శుభ ముహూర్తం గురించి తెలుసుకోబోతున్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు మనం ఒక జ్యోతిష్ యోగం గురించి తెలుసుకోబోతున్నాము ముందుగా ఈ రోజు బుధవారం చూసుకున్నట్లయితే ఈ రోజు రాత్రి సమయకాలంలోపల 11:35 తర్వాత చంద్రుడు మేష రాశిని వదిలేసి వృషభ రాశి లోపల వెళ్ళబోతున్నాడు ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు భరణి నక్షత్రం ఉండబోతుంది దాని తర్వాత కృత్తిక నక్షత్రం మొదలవబోతుంది ఈ రోజు రాహుకాలం కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు రాహుకాలం ఉండబోతుంది ఈ రాహుకాల సమయం లోపల ఎలాంటి శుభకార్యాలు ఈ రోజు మొదలు పెట్టకూడదు అలాగే ఈ రోజు కర్కటక రాశి వారు కూడా ఎలాంటి పనులు మొదలు పెట్టకండి శుభముహూర్తం కనుక చూసుకుంటే ఈ రోజు మార్నింగ్ 9:30 నుంచి అలా 11 o'clock వరకు చాలా అద్భుతమైన ముహూర్తం ఉండబోతుంది ఏదైనా వస్తువు కొనాలి ఏదైనా మాట్లాడుకోవాలి ఏదైనా ఇన్ఫర్మేషన్ మొదలు పెట్టాలనుకుంటే అయితే ఈ సమయకాలం లోపల మొదలు పెట్టండి బాగుంటారు బాగుంటుంది అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు ఒక జ్యోతిష సూత్రం గురించి మనం తెలుసుకోబోతున్నాము చాలా మంది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు పెళ్లి గురించి చాలా తాపత్రయపడుతుంటారు నా పెళ్లి లవ్ మ్యారేజ్ అవుతుందా లేకపోయినట్టయితే అరేంజ్ మ్యారేజ్ అవుతుందా మ్యారేజ్ విషయం కనుక చూసుకున్నట్టయితే కొందరికి ప్రేమ జీవితంలో సక్సెస్ పొందుతారు కొందరు లవ్ మ్యారేజ్ లో సక్సెస్ పొందరు కొందరు అరేంజ్ మ్యారేజ్ కూడా సక్సెస్ పొందరు లవ్ పొందరు మరియు అరేంజ్ మ్యారేజ్ కూడా అంటే దాంపత్య జీవితమే ఎప్పుడు పెళ్లి చేసుకున్నా ఒక రకంగా చేసుకోకుండా కూడా ఒకే రకంగా ఉంటుంటది జాతకంలో సప్తమ స్థానం ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి ఎవరైనా జాతకం కావచ్చు ఏదైనా జాతకం కావచ్చు సప్తమ స్థానం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సప్తమ స్థానంలో రాహు కేతు శని శుక్రుడు చంద్రుడు ఇలాంటి గ్రహ యోగాల సంబంధం సప్తమ స్థానంతో పాటు ఉన్నట్లయితే గుర్తుంచుకోండి అక్కడ ముఖ్యంగా తులరాశి కనుక ఉన్నట్లయితే ఆ తులరాశి పైన ఈ గ్రహాల సంబంధం కనుక ఉన్నట్లయితే ముఖ్యంగా తెలుసుకోండి మీ దాంపత్య జీవితం ఎక్కువ అంత ఆనందంగా ఉంటుందని గ్యారంటీ ఉండదు సెకండ్ పాయింట్ వీళ్ళ జీవితం ప్రేమ జీవితం ఉంటుంది ఆ దాంపత్య అంటే అరేంజ్ మ్యారేజ్ అని చూసుకున్నట్లయితే వీళ్ళ మ్యారేజ్ కొద్దిగా అరేంజ్ అవుతుంటదండి చాలా ప్రేమిస్తారు అంటే చాలా ప్రేమించడానికి చాలా కోరిక చాలా గట్టిగా బలంగా పెట్టుకుంటారు కానీ లాస్ట్ మూమెంట్ వరకు ఆ మూమెంట్ అంత స్థిరంగా పెట్టుకోరు లాస్ట్ మూమెంట్ కి అది వెళ్తే అవకాశాలు ఉంటాయి కానీ జాతకంలో దేవుడు బృహస్పతి బలం చాలా బాగోలేదు అయితే ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు లవ్ కమ్ అరేంజ్ అవుతుంటారు అందుకే కొందరు మనం చూసాము ప్రేమించి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు అంటే జాతకంలో ఆ రకంగా ఇద్దరికి ఆ రకంగా యోగాలు ఉండే కాబట్టి ఇద్దరు అది సిచ్యువేషన్ వాళ్ళకి అప్లై అయింది కానీ జాతకంలో ముఖ్యంగా పాప గ్రహాల శని శుక్రుడు చంద్రుడు సింగల్స్ చంద్రుడు సప్తమ భావంలో రావుకెత్తు ఉన్నట్లయితే ముఖ్యంగా ప్రేమ జీవితం ఇలాంటి వ్యక్తుల జీవితం కాలంలో ప్రేమించుతారు అమ్మాయిని అబ్బాయిలు ఎవరైనా కావచ్చు ప్రేమిస్తారు కానీ అది నిలబెట్టుకునే క్షమత అంత గట్టిగా వాళ్ళ దగ్గర ఉండదండి ఎందువల్లంటే ఈ రాహుకేతు ముఖ్యంగా ఈ మాయాగ్రహాలు ఛాయాగ్రహాలు అంటే మాయా అంటే మిమ్మల్ని ఒక రకంగా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపిస్తుంటారు శుక్రుడు కనుక చూస్తే సప్తమ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల భావ కారక నాశాన్ని మస్త శాస్త్రంలో చెప్పారు ఇంకో విషయం ఇక్కడ చంద్రుడు కనుక చూసుకున్నట్లయితే చంద్రుడు మనకు తెలుసు ఇప్పుడు ఈ అమ్మాయి నచ్చింది తర్వాత ఆ అమ్మాయి వచ్చింది ఇప్పుడు ఈ అబ్బాయి నచ్చింది తర్వాత ఆ అబ్బాయి నచ్చింది మన కోరిక పైన మన ఆలోచన పైన మన మనసు పైన మనకి నియంత్రణ ఉండదు దానివల్ల శని సప్తమ స్థానం అంటే మనకి అందరికి తెలిసింది శని జాతకంలో సప్తమ స్థానంలో ఉన్నట్లయితే ముఖ్యంగా శని దిగ్భజ అవుతాడు కానీ ఇంకో విషయం ఏంటంటే శని సప్తమ స్థానంలో ఉండడం వల్ల లేని ఆలోచన చాలా ఎక్కువ వస్తుంటాయి ఇలాంటి వ్యక్తికి జీవితం దాంపత్య జీవితం పైన కోరిక అంత ఎక్కువ ఉండదు సన్యాసిలో వెళ్ళడం చాలా అంటే చాలా తొందరగా తాపత్ర పడుతుంటారు జాతకంలో ఇలాంటి గ్రహ యోగం ఉన్నట్లయితే ఖచ్చితంగా అవుతుంటాయి రెమెడీస్ ఏంటంటే ముఖ్యంగా రెమెడీస్ ఒకటే అండి మన కులదేవత ఆధారం ఖచ్చితంగా బలంగా ఉండి తీరాలి రాశి ఫలా చూసుకుందాం ముందుగా మేష రాశి వర్గం చూసుకున్న సమయం ఈ రోజు మీ పక్షాన అనుకూలంగా కనబడబోతుంది ఈ రోజు ఎవరికి డబ్బు అపూర్వంలో ఇవ్వకండి తిరిగి వచ్చే అవకాశం అంత గట్టిగా లేదు దాంపత్య జీవితంలో ఈ రోజు కొద్దిగా మీ ఆవిడ కావచ్చు మీ ఆయన కావచ్చు అనారోగ్యం పొందే అవకాశాలు ఉండబోతున్నాయి ఈ రోజు ముఖ్యంగా మీ ఆరోగ్యం కొద్ది జాగ్రత్తగా చూసుకోండి డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైనా కావచ్చు మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి లేనిపోయిన ఆలోచనలు ఎక్కువ మనసులో పెట్టుకోకండి అబ్బాయితో పాటు ఈ రోజు సంబంధం అంత గట్టిగా కనబడట్లేదు
ఋషభ రాశి వారి కనుక చూసుకుంటే ఋషభ రాశి వారికి సమయం ఈ రోజు మామూలుగానే ఉండబోతుంది. అంత ఆనందంగానే మనం చెప్పుకోలేము, కానీ కొద్దిగా విస్తృత ఫలితాలు చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన విషయాల గురించి, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేసుకోవడం వల్ల ఈ రోజు సమయం మీకు కూడా అంత అనుకూలంగా లేదు. వృషభ రాశి మామూలుగా ఏంటంటే ఈ రోజు కొద్దిగా ఎక్కువ బ్యాడ్ టైం స్పెండ్ చేసే అవకాశాలు ఉండబోతున్నాయి. ఇంట్లో అనవసరమైన గొడవలు ఈ రోజు కలుగుతుంటాయి. అదే రకంగా ఈ రోజు వృషభ రాశి వారి ఇంకో విషయం ఏంటంటే కొద్దిగా పిల్లలు, వృషభ రాశి వారి పిల్లలు లవ్ ఇప్పుడు ఎవరైతే ఈ టైజింగ్ నడుస్తుందో అంటే 15 to 25 ఏ సమయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు కొద్దిగా ప్రేమ జీవితంలో కొద్దిగా ఎక్కువగానే ఆసక్తి పెరిగే అవకాశాలు గట్టిగా ఉండబోతున్నాయి. కానీ మనసు అంత స్థిరంగా ఈరోజు ఉండదు. మిథున రాశి వారి కనుక చూసుకుంటే మిథున రాశి వారికి ఈరోజు ముఖ్యంగా మామూలుగానే సమయం ఈరోజు మీకోసం బాగానే ఉండబోతుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి మరి చాలా బాగుండబోతుంది. ఆకస్మికంగా ధన ప్రాప్తి పొందుతారు. అదే రకంగా ఈరోజు ఎవరికైనా హామీ ఇవ్వాలనుకున్నది ఖచ్చితంగా ఇవ్వండి. ఎలాంటి ఇబ్బంది ఈ రోజు మీ పక్షాన లేదు. ఇంట్లో అమ్మ ఆరోగ్యం కొద్ది జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా ఈ రోజు ప్రేమ జీవితంలో మిథున రాశి వారికి సమయం అంత అనుకూలంగా కనబడట్లేదు. కర్కటక రాశి వారి కనుక చూసుకుంటే కర్కటక రాశి వారు ఏదో ఒక పని సాధించాలని చాలా తపత్రయ పడుతున్నారు. ఆ పని పూర్తి అవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు, కానీ ఖచ్చితంగా ఆ పని పూర్తి ఈ రోజు అయి తీరుతుంటది. ఇంకో విషయం, ఈ రోజు కొన్ని కొన్ని విషయాల లోపల కొద్దిగా కర్కటక రాశి వారు ఎలాంటి రకమైన మధ్యస్థులకి పిలుచుకొని ఎలాంటి రకమైన వాదాలు ఈ రోజు ఇవ్వకండి. ఏదైనా నిర్ణయం కనుక తీసుకోవాలనుకున్నైతే ఈ రోజు సొంతంగా మీ ఆలోచనతో తీసుకోండి. ఈ రోజు ఎవరికి ఎలాంటి రకమైన ఇన్ఫర్మేషన్ అడగకండి. ముఖ్యంగా ఈ రోజు కర్కటక రాశి వారు ఏంటంటే మధ్యాహ్నం వరకు కొద్దిగా మనసులో లేనిపోయి ఆలోచన చాలా ఎక్కువ వస్తుంటే మధ్యాహ్నం తర్వాత కొద్దిగా సులభంగానే ఈ రోజు మీ పక్షాన ఉండబోతుంది. కానీ అనుకున్న పని ఈ రోజు ఖచ్చితంగా మీరు చేసి తీరుతారు. సింహరాశి వర్గంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈ రోజు సమయం మామూలుగానే ఉండబోతుంది. అంత అనుకూలంగా మనం చెప్పుకోలేము, కానీ ఈ రోజు సింహరాశి వారికి కొన్ని రంగాల్లో ఉన్న వారికి చాలా బాగానే ఉండబోతుంది. కొన్ని కొన్ని విషయాల్లో ఈరోజు సింహరాశి వారు కొద్దిగా ఆకస్మికంగా ఒక టాప్ లెవెల్కి వెళ్లే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. కర్మక్షేత్రంలో కొద్దిగా బలం ఈ రోజు ఎక్కువ ఉండడం వల్ల మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో, ఎక్కడైతే మీరు ఉంటారో అక్కడ కొద్దిగా మీతో మీ వాణి పట్ల అందరూ మీకు ఈరోజు చాలా అంటే చాలా ఆకర్షణ పొందుతారు. ఇంకో విషయం, ఈరోజు అదృష్ట సహకారంతో పాటు కొన్ని యాత్రలు ఆకస్మికంగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈరోజు సింహరాశి వారికి మిశ్రిత ఫలితాలే ఉండబోతున్నాయి. కన్యారాశి వారి కనుక చూసుకుంటే కన్యారాశి వారికి ఈరోజు కొద్దిగా కొన్ని రంగాల్లో ఉన్న వారికి జాగ్రత్తగా ఉండండి. హామీ ఎవరికి ఈరోజు ఆలోచించకుండా ఇవ్వకండి. డబ్బు వల్ల ఈరోజు కొద్దిగా మనస్సు చాలా బాధగా ఉండే అవకాశాలు ఉండబోతున్నాయి. ఇంకో విషయం, ఈరోజు కన్యారాశి వారు కొన్ని క్షేత్రాల్లో కొన్ని రంగాల్లో ఉన్న వారు చాలా జాగ్రత్తగానే ఉండి తీరాలి. ఎలాంటి విషయంలో ఎక్కువ తొందరపాటు ఈరోజు పడకండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అనవసరమైన డబ్బు, అనవసరమైన ఖర్చులు ఈరోజు మానుకోవడానికి ప్రయత్నించండి, అంటేనే బాగుంటారు. ముఖ్యంగా ఈరోజు కుటుంబ సభ్యుల గురించి ఈరోజు కొద్దిగా మనసులో ఎక్కువగానే ఇబ్బంది పడుతుంటది. మనసులో ఉన్న మాట ఒక వ్యక్తితో పాటు చర్చించుకోవాలా వద్దా దీని గురించి చాలా అంటే చాలా ఈరోజు కొద్ది కొన్ని మధ్యాహ్నం వరకు కొద్ది ఈరోజు కన్ఫ్యూజన్ ఉండబోతుంది. తులారాశి వర్గంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు చాలా బాగుండబోతుంది. ఖర్చులపై నియంత్రణ పెట్టుకోండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నోటి దూరంలో ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆలోచించకుండా ఎవరికి ఈరోజు ఎలాంటి రకమైన హామీని ఇవ్వకండి. ముఖ్యంగా కొద్దిగా మధ్యాహ్నం వరకు కొద్దిగా బాగానే ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఆకస్మికంగా కాలకు దెబ్బ తగిలే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈరోజు తులారాశి వారి ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మీరు గతంలో ఏవైతే పనులు సగంలో చేశారో ఆ పనులు ఈరోజు పూర్తిగా అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. కానీ ఆకస్మికంగా ఈరోజు ధన ప్రాప్తి ఖచ్చితంగా పొంది తీరుతారు. ఈరోజు ట్రావెలింగ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతుంది. వృశ్చిక రాశి వర్గంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ రోజు సమయం బాగానే ఉండబోతుంది. అనుకున్న పని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి చాలా ప్రయత్నిస్తున్నారు, అది అలాగే ముందుకెళ్తుంటది. కానీ ఈ రోజు కొద్దిగా వృశ్చిక రాశి వారు ఎవరైనా కావచ్చు, మీ అన్న కావచ్చు, మీకైనా పెద్దవారు ఎవరైనా కావచ్చు, వాళ్ళతో పాటు ఈరోజు అనుకోకుండా గొడవలు అవుతాయండి. అనుకోకుండా గొడవలు అవ్వడం వల్ల కొద్దిగా సంబంధాలు చెడిపోయే అవకాశం కూడా వృశ్చిక రాశి వారితో పాటు ఉండబోతుంది. లేనిపోయిన ఆలోచనలు ఎలాంటి రకమైన మనసులో పెట్టుకోకండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని సక్రమంగా ఫాలో అయ్యి అది అలాగే ముందుకు తీసుకెళ్ళండి. ఈరోజు వృశ్చిక రాశి వారు కొన్ని విషయాల్లో కొద్దిగా ఎక్కువ తొందరపాటు పడడం వల్ల కొద్దిగా మధ్యాహ్నం వరకు కొద్దిగా తొందరపాటు ఎక్కువ ఉండబోతుంది. దాని తర్వాత మామూలుగానే సమయం ఉండబోతుంది. కానీ ఈరోజు ఏదైనా చేసే ముందు ఎవరిదైనా సలహా ఖచ్చితంగా తీసుకోండి. ధనుసు రాశి వారి కనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈరోజు కొద్దిగా బాగానే ఉండబోతుంది. సంతానం నుంచి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. సంతాన బాధ నుంచి కొద్దిగా ఇబ్బంది కలగడం వల్ల కొద్దిగా ధనుసు రాశి వారికి ఈ రోజు సమయం అంత అనుకూలంగా లేదు. డే మార్నింగ్ నుంచే కొద్దిగా ఇబ్బందులతో పాటే మొదలవుతుంది. ఇంట్లో గొడవలు కావచ్చు, అనవసరమైన విషయాల గురించి చర్చలు అవ్వచ్చు, మన మనసుకు లెచ్చలేని విషయాల గురించి ఆలోచన అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ రోజు ధనుసు రాశి వారి వెంట తలుగుతుంటాయి. కానీ గతంలో ఏవైతే సంఘటనలు మీ వెంట జరిగాయో ఆ సంఘటనలు ఈ రోజు కొద్దిగా మళ్ళీ రెస్పెరాజ్ అయ్యి
దాని గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల టైం వేస్ట్ ఈ రోజు ఖచ్చితంగా ధనుసు రాశి వారి వెంట జరుగుతుంటది. ఇంకోటి ఏంటంటే ధనుసు రాశి వారి రోజు కొన్ని రంగాల్లో ఉన్న వారు జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని రంగాల్లో ఉన్న వారికి ఈ రోజు ఆకస్మికంగా మీరు ఊహించుకోకుండా లబ్ధి పొందే అవకాశాలు కూడా ఉండబోతుంది. మకర రాశి వారి కనుక చూసుకుంటే మకర రాశి వారికి ఈ రోజు సమయం మిశ్రిత ఫలితాలు ఉండబోతున్నాయి. ఎలాంటి విషయంలో ఎక్కువ తొందరపాటు ఈ రోజు చేసుకోకండి. ముఖ్యంగా వాయిపైన నియంత్రణ పెట్టుకోండి. చుట్టాలతో పాటు ఈ రోజు సంబంధాలు అంత గట్టిగా కనబడట్లేదు. ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే కొద్దిగా అదృష్ట సహకారం బాగుండడం వల్ల కొన్ని చోట్ల కొన్ని అనుకున్న పనులు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. మీ బలం, మీ స్తోమత మరియు మీ ధైర్యం చూసి కొన్ని పనులు ఈ రోజు ఆకస్మికంగా జరిగి తీరుతాయి. ఈ రోజు ట్రావెలింగ్ కలిగే అవకాశం ఉండబోతుంది. ఎవరికేదైనా హామీ ఇవ్వాలనుకున్నైతే ఎలాంటి రకమైన హామీలు ఈ రోజు ఇవ్వకండి. ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టుకోవాలని కూడా పెట్టుకోకండి. వాణి నియంత్రణ, గతంలో చేసిన పనులు ఈ రోజు అంత మళ్ళీ ప్రాబ్లం తెచ్చే అవకాశాలు ఉండబోతుంది. కుంభరాశి వర్గంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈ రోజు సమయం మామూలుగానే ఉండబోతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మనసులో తెలియని ఒక బాధ ఈ రోజు మిమ్మల్ని వెంటాడుతుంటది. అదే రకంగా ఈ రోజు ఏదైనా కాలక్షేపణ కోసం ఎక్కడైనా వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా చాలా బాగుండబోతుంది. ఈ రోజు కొద్దిగా టైం మీ అనుకూలంగా అంత అనుకూలంగా అయితే లేదు, కానీ అదృష్టం సహకారంతో పాటు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కొద్దిగా ట్రావెలింగ్ అయ్యే అవకాశాలు కూడా గట్టిగానే ఉండబోతుంది. కుంభరాశి వారు ఈ రోజు ఎవరైనా కావచ్చు, ముఖ్యంగా ఈ రోజు ఆడవాళ్ళు మహిళలు కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, అంటే బాగుండి తిరుగుతారు. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే కుంభరాశి వారు ఈ రోజు ఇంట్లో అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఈ రోజు చర్చలు జరుగుతుంటాయి. మీనరాశి వర్గంగా చూసుకుంటే మీనరాశి వారికి ఈ రోజు సమయం బాగానే కనబడుతుంది. అపోజిట్ జెండర్ పైన ఈ రోజు కొద్దిగా ధ్యాస, కొద్దిగా ఆకర్షణ ఈ రోజు ఎక్కువగానే మీతో పాటు ఉండబోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు మీనరాశి వారు కొద్దిగా ఏదైనా సాధించాలనుకున్న పని సమయానికన్నా ముందు కాలేని వల్ల మీ పైన మీకే కోపం ఈ రోజు ఎక్కువ వస్తుంటది. ఇంకోటి ఏంటంటే ఈ రోజు మీనరాశి వారు అనుకోకుండా ఊహించుకోకుండా ఎవరికి ఈ రోజు ఎలాంటి రకమైన హామీలు ఇవ్వకండి. వాణి నియంత్రణ పెట్టుకోండి. ముఖ్యంగా ఈ రోజు మీనరాశి వారు ఏంటంటే కొద్దిగా పరాక్రమంలో వృద్ధి ఖచ్చితంగా జరిగి తీరుద్ది. మీరు చేయాల్సిన ప్రతి ఒక్క పని ఖచ్చితంగా ఈ రోజు మొదలు పెట్టండి. ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా బాగానే ఉండిపోతుంది. కొద్దిగా ఈ రోజు మనసుపై నియంత్రణ పెట్టుకోండి, అన్ని సరిగానే ఉండి తీరుతాయి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతి ఒక్కరు ఈ రోజు వినాయకుని ఆరాధన చేసుకోండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.